క్రికెటర్ గా మైదానంలో కంటే పడక గదిలోని ఆ అనుభవాల్లో మాత్రం ఆరితేరానని చెబుతున్నాడు వెస్ట్ ఇండీస్ బౌలర్ టినో బెస్ట్. రసిక క్రికెటర్లలో తనను మించినవాడు లేడన్న అతగాడు రాస క్రీడలతో అనేక రికార్డులు బద్దలుకొట్టినట్టు చెబుతున్నాడు. మైండ్ ద విండోస్ పేరుతో ఆత్మకథ రాసిన టినో శృంగార జీవితానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించి కలకలం రేపాడు. క్రికెటర్లకు అమ్మాయిలతో ఎఫ్ఐర్లు సహజమే. స్టార్ క్రికెటర్లు సెలబ్రిటీలతో ఎంజాయ్ చేయటం, ఒకరికంటే ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయటం చూస్తూనే ఉంటాం. కానీ రసిక క్రికెటర్లలో తనను మించినవాడు లేడని వెస్టిండీస్ బౌలర్ టినో బెస్ట్ చెప్తున్నాడు. తను ఏకంగా 500 నుంచి 650 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పిన టినో రసికాగ్రేసురులనే హవ్వా అనిపించాడు. క్రికెటర్గా కంటే స్పోర్టింగ్ ప్లేబాయ్గా ముద్రపడ్డ టీనో త్వరలో విడుదల కాబోతున్న తన ఆత్మకథ మైండ్ ద విండోస్లో స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకున్నాడు. తనకు అమ్మాయిలంటే పిచ్చని, తనకు తాను ప్రపంచంలో బట్టతల ఉన్న అత్యంత అందగాడిగా భావించేవాడినని టీనో వెల్లడించాడు. తనకు గుర్తున్నంత వరకు ప్రపంచం మొత్తంలో దాదాపు 500 నుంచి 650 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పాడు. భార్య మెలీసాతో విడిపోయిన తర్వాత ఒక రకంగా తాను మగవేశను అయ్యానన్నాడు. తనతో పాటు విండీస్ సహచర ఆటగాళ్లు కూడా అమ్మాయిలతో గడిపేవారని చెప్పాడు. అమ్మాయిలతో గడిపే విషయంలో పోటీలు కూడా పెట్టుకున్నట్టు వెల్లడించాడు. 2005 ఆస్ట్రేలియా సిరీస్లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా 3 నెలల వ్యవధిలో కనీసం 40 మందిని హోటల్ గది వరకు తీసుకురావటం జట్టులో అందరికంటే తనదే రికార్డని బెస్ట్ వెల్లడించాడు. ముప్పై 35 ఏళ్ల టినో బెస్ట్ 10 ఏళ్ల టెస్ట్ కెరీర్లో ప్రపంచంలోని ఫాస్టెస్ట్ బౌలర్లో ఒకటిగా నిలిచాడు. 25 టెస్టులు 26 వన్డేల్లో కలిపి 91 వికెట్లు పడగొట్టాడు. 2014 జనవరిలో అతను ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2012లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో 11వ స్థానంలో బ్యాటింగ్కు దిగి బెస్ట్ చేసిన 95 పరుగులు అప్పట్లో రికార్డుగా నిలిచింది. తన ఆత్మకథకు పబ్లిసిటీ తెప్పించాలని చెప్పాడో లేక తన రసికత ప్రపంచానికి తెలియాలనుకున్నాడో గాని టినో బెస్ట్ చెప్పిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.